ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా మూడు పార్టీలు ఒకే వేదికపై ఏకమై కుట్రలు చేయడం మంత్రిలో జరిగిందని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఒకే వేదికపైకి చేరి తనపై కుట్రలు చేశారని బీఆర్ఎస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ అన్నారు మందని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మంతనికి వచ్చిన పుట్ట మధుకర్ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికారు గొల్లపల్లి నుంచి మంతని వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి అంబేద్కర్ లో భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ్తో కలిసి ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ నాయకుడు నచ్చకపోతే ఆ పార్టీ వాళ్ళు ఆ నాయకుడు మాకు వద్దనే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా మూడు పార్టీల నాయకులు ఒకే వేదిక మీద ఏకమై పుట్టా మధుకర్ కు టికెట్ ఇవ్వద్దని కుట్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు తనపై ఇంత పెద్ద ఎత్తున కుట్ర కుతంత్రాలు జరుగుతున్న క్రమంలోనే తాను పదే పదే చర్చ జరగాలని చెబుతున్నారు అన్నారు చర్చ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆ దిశగా చేయాలన్నారు నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న వాళ్లకు అధికారం రావాలని ఆరాటపడుతున్నారని అన్నారు ఈ మట్టిలో పుట్టి ఇక్కడ సమస్యలు తెలిసిన వాళ్ళు నాయకులుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు ఆకలి తీర్చుకోవడం ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎంతో మంది తుపాకీలు చేపట్టి అడవి బాట పట్టారని ఆనాటి కాంగ్రెస్ పాలకుల పుణ్యాన ఎంతో మంది బిడ్డలు నేలకొరిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఈనాడు తుపాకీ పట్టి అడవికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పగా ఆలోచన చేసి అనే ఆయుధంతో మన బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని నిరూపించుకోవాలన్నారు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి విషయంపై చర్చించాలని అలా చర్చించకపోతే మోసం చేసేవాడే మళ్లీ మోసం చేస్తూనే ఉంటాడని ఆయన అన్నారు నలభై ఏళ్లు పాలించిన ఒకే కుటుంబం ఏం చేస్తుందో ఏం చేస్తాదో చెప్పడం లేదని ఏం చేయనోళ్లకు మళ్లీ ఓట్లు వేయడం ఎందుకో ప్రజలు ఆలోచించాలన్నారు మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో ఎవరికీ దక్కని అవకాశం తనకి దక్కిందని నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చారని అన్నారు మందనిలో ఒక రాక్షసుడు ఉన్నాడని అతడిని ఓడించడం పుట్ట మధుకలతోనే సాధ్యమని సీఎం కేసీఆర్ గట్టిగా నమ్మి తనకు అవకాశం కల్పించారన్నారు